అంటే అబ్దుల్ గారు బూస్టింగ్ ఇచ్చే వర్డ్స్ కొన్ని ఇక్కడ వర్డ్స్టింగ్ సార్ ఇట్స్ అండి రియాలిటీ ఎందుకంటే ఇప్పుడు సేమ్ మనకు మన ఇస్మాయిల్ గారు చెప్పినట్టు ఫస్ట్ టైం పంజాబ్ లో కూడా మేము ఇక్కడ వెళ్ళాము అప్పుడు మాకు ఒక ట్వంటీ త్రీ సీట్స్ అట్లా రావడం జరిగింది అంత సెకండ్ టమ్ ది గవర్నమెంట్ కానీ రోజు ఇక్కడ సామాన్యుల పార్టీ మేము అంతా యువత్ యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాము మా దాంట్లో ఉంటారు అని చెప్పిన అన్నప్పుడు మరి వీళ్ళంతా ఉండాలి కదా ఇక్కడ మరి అవును సార్ ఇప్పుడు మన గుజరాత్ లో మనం వెళ్ళాము సో లెటెస్ టేక్ ది వెరీ ప్రాక్టికల్ గా మాట్లాడదాం మనం బీజేపీ ఈ రోజు వరకు మాట్లాడింది డెవలప్మెంట్ ఎజెండా కాదు వాళ్ళు మాట్లాడే దీని మీద మాట్లాడతారు ఎలక్షన్స్ వాళ్ళు ఫైట్ చేసేది మతం కులం కాస్ట్ క్రీడ్ దీని మీద లేకపోతే వాళ్ళు ఈడీస్ కానీ దానికి ఎవరైనా వేరే వాళ్ళకి స్కామ్ ఏదైనా ఇరికి ఆడము ఇంతే ఈ రోజు వరకు వాళ్ళకి ఏదైనా మనకి ఈ మన మోదీ గారు వచ్చినప్పటి నుంచి బీజేపీ వచ్చినప్పటి నుంచి వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ఓకే డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్ ఉంది దేంట్లో ఉంది మన రేట్లు పెరగడంలో డెవలప్మెంట్ ఉంది ఈ కాస్ట్ గ్రేడ్ గురించి మాట్లాడుడంలో డెవలప్ అంతేకి అంటే స్ట్రెస్ అంటే ఇప్పుడు మేబీ అంటే పీపుల్ ఆర్ దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఇన్ ది క్రియేటింగ్ ది ఫీలింగ్ బీజేపీ సో ఈ ఫీలింగ్ ఏంటంటే ఇంకా వాళ్ళు తీసుకురావడం జరిగింది అంటే ఇంతకు ముందు ఢిల్లీ లో కూడా సేమ్ అనేది జరిగింది ఓకే ప్రీవియస్ ఎలక్షన్స్‌లో ఐ వాస్ దేర్ ఇన్ ఎలక్షన్ కంపెనీ లో నేను ఉన్నాను బీజేపీ వాళ్ళు ఆ టైం లో అన్నమాట ఒక ప్యాకెట్ లో పాలు నీళ్లు ప్లస్ జిలేబీ తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నారు అంటే ఇది మేము బనారస్ వచ్చిన మన ఇది ప్రసాదం ఇది మీరు హిందువులైతే మీరు బీజేపీకి ఓట్ చేయాలి చేస్తారు వైఫర్కేషన్ అనేది ఎక్కడా నాకు కనిపించలేదు గుజరాత్ ఎన్నికల్లో వీటిని చెప్తున్నారు అంటే ఇప్పుడు అక్కడ ఫీలింగ్ అంటే గుజరాతీ ఫీలింగ్ సీ ఆల్వేస్ ఎవరి వన్ నోస్ నగరాం గారి దగ్గరికి వెళ్ళిన రాత్రి మీ దగ్గరికి వస్తా నగరాం గారు యాప్ గారు ఆపు ఎప్పుడు కూడా కాంగ్రెస్ డెంట్ చేయగలుగుతుంది కానీ బీజేపీని టచ్ కూడా చేయలేదు మన ఢిల్లీలో ఎవరికి డెంట్ అయింది ఎక్కడ మేము నాలుగు శాతం పెరిగింది మిమ్మల్ని డెంట్ చేసాం ఢిల్లీలో ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు యాక్చువల్ గా చేసుకోవాలంటే మీరు అక్కడ మీరు ఢిల్లీలో సెంట్రల్ లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మీరు మీరు అక్కడ మీరు యాజ్ ఏ పీఎం కు ఉన్న కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న తర్వాత కూడా యూఆర్ నాట్ ఏబుల్ టు గెట్ థింగ్ గెట్ కదా రియల్ రియల్ అనాలిసిస్ అండ్ ఢిల్లీ ఎలక్షన్ చూస్తే మున్సిపాలిటీ ఢిల్లీ ఎంసీడీ చూస్తే బీజేపీ నాలుగు శాతం ఓట్లను ఎక్కువ సాధించింది ఆ గతం కన్నా ఇప్పటికీ ఆపు ఓట్లు చీర్చి మేము తీసుకొచ్చాం అదే హిమాచల్ లో గాని గుజరాత్ లో గాని ఆపు బిజెపి ఓటుని ఒక శాతం కాదు పావు శాతం కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ మేరెవరున్నారు అక్కడ ఎంసిడీ లో మేరెవరు ఉన్నారు బీజేపీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీ బీజేపీ అనేది అయిపోయింది మీకు అయితే మా ఓటు పెరిగింది కదా పోలింగ్ పర్సెంట్ ఏది యాభై శాతానికి పడిపోవడం లాగా మీ పప్పులు ఉడికిని మీరు అట్లా తీసుకుంటే ఇప్పుడు మీరు ఎంకరేజ్ ఎందుకు చేయలేకపోయారు మళ్ళీ ఓటర్స్ కి మీకు వాస్తవంగా మీకు అట్లా ఉన్నప్పుడు మీకు ఓట్ షేర్ మీకు ఓటింగ్ కూడా పెంచే పెరగాలి కదా వాస్తవంగా మనకు ఒక ఒకసారి రఘురామ్ గారు నేను ఇస్మాయిల్ అండి రఘురామ్ గారు ఒక నిమిషం ఈ బీజేపీ బీజేపీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది కదా ఇంత ఎక్స్పెక్ట్ చేశారంటే లాస్ట్ టైం కంటే కూడా కొంత ఓట్ పర్సెంటేజ్ పెరుగుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల డెంట్ కాదు అనేటువంటి ఒక కలెక్షన్ ముందు నుంచి బీజేపీలో ఉందా ఈ ఎక్స్పెక్ట్ చేశారా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ నూట నలభై సీట్ ఎక్స్పెక్ట్ చేయడం మాట వాస్తవం దానికన్నా మించి ప్రజలు ఆదరిస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇది ఏదో నలభై అంటే డోంట్ సెవెంటీన్ కంపేర్ చేస్తారు మీరు బట్ నైన్టీన్ కంపేర్ చేస్తే ఇంతకన్నా ఓటింగ్ ఎక్కువ వచ్చింది మా ట్వంటీ సిక్స్ చేసే ఇరవై ఏడు స్వీప్ చేశాము కదా అది యాభై ఆరు శాతం యాభై ఏడు శాతం అప్పుడు వచ్చింది సో ఆల్మోస్ట్ ఇంకా ఒకటి రెండు శాతం ఇప్పుడు పార్లమెంట్ కాదు అసెంబ్లీ కాబట్టి ఇలా జరిగింది సో మళ్ళీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి కేవలం అరవై శాతం యాభై ఆరు శాతం మళ్ళీ వస్తుంది మాకు సో అని చేత ఆప్ ఎక్కడా కూడా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా వస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ ఒక రెండు ఓట్లను కూడా సాధించలేకపోయింది తెచ్చుకోలేకపోయింది కేవలం ఆప్ మాటలు ఎవరు నమ్మలేదు హిమాచల్లో నమ్మలేదు గుజరాత్ లో నమ్మలేదు కూడా నమ్మలేదు రఘురామ్ అపోనెంట్ గా కాంగ్రెస్ ఉండడం కరెక్ట్ అనిపిస్తుందా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ అపోనెంట్ గా రావడం కరెక్ట్ అనిపిస్తుందా అంటే సేఫ్ ఎవరు ఇద్దరు సేఫ్ కాదు ఇక్కడ దేశంలో రాజకీయాలకి ప్రజాస్వామ్యంలో మంచి ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ఉండాలి కాంగ్రెస్ ఉండాలా ఆమ్ ఆద్మీ పార్టీ ఉండాలి ప్రజలు డిసైడ్ చేస్తారు ఏ ఏ స్థానం ఎవరికి వెళ్ళాలి మాకు ఎవరిచ్చినా ఒకటే మాకు కమ్యూనిస్టు ఉన్నా ఒకటే కమ్యూనిస్టులు కోట పాల్గొట్టాం కాంగ్రెస్ కోటనే పాల్గొట్టాం ఆపు మాత్రం పాల్గొడతాం ఎవరినైనా నుంచి దమ్మున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి మాకు తమ్మున్న నాయకత్వం ఉంది కాబట్టి రెండు కష్టపడే రూపాయి రూపాయి తీసుకోకుండా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల బలమే భారతీయ జనతా పార్టీ బలం ఒక పక్కన దమ్మున్న నాయకుడు ఇంకొక పక్కన కార్యకర్తల బలం మా పార్టీకి ఉంది ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం బీజేపీకి ఉంది కాబట్టి బీజేపీ అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల అనేక గెలుస్తూ వస్తుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు చెప్పారు సరే ఇప్పుడు ఓకే అంతా లేకున్నప్పుడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి అంతా బీజేపీ నాయకులు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు స్పోక్స్ నేషనల్ మీరు మొత్తం చూసుకోండి మీరు కాంగ్రెస్ కి లేదు లేదా మాకు ఏనీ పొలిటికల్ పార్టీతో అనేది మనకు లేనే లేదు మనం వచ్చినాం పొలిటిక్స్ కి చేంజ్ చేయడానికి కాబట్టి మనకి ఏంటంటే ఎవరితో మనకు లేదు ఇంకోటి ఏంటంటే మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా బీజేపీకి ఓట్ వాళ్ళు ఓట్ షేర్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు అది ఎక్కడి నుంచి వస్తుంది స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ ఓట్ చేయరే వీళ్ళు రాష్ట్రాల్లో నాట్ అబౌట్ వీ నీడ్ థింక్ అబౌట్ దిటర్స్ దృశ్యంగా చూడాలి ఇప్పుడు ఎట్లా అంటే ఓటర్స్ ఆలోచన ఇప్పుడు వేరే వేరేగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఇండియాలో ఏంటంటే నార్మల్గా కాంగ్రెస్ కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో మాక్సిమం రూల్ చేసింది కాంగ్రెస్ ఏంటంటే ట్రస్ట్ ట్రస్టెడ్ ది కాంగ్రెస్ ట్రస్ట్ చేసి వాళ్ళకి ఏం చేసి అంటే ఓకే దే మైట్ చేంజ్ వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ తీసుకొస్తారు మళ్ళీ ఒకసారి ఛాన్స్ అని చెప్పేసి సో మనం నాకంటే అంటే వాట్ వీ క్యాన్ అండర్స్టాండ్ సేమ్ థింగ్ ఇస్ మైట్ బి గోయింగ్ ఆన్ ఫర్ ద బీజేపీ ఆల్సో ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు సెవెంత్ సార్ ఏంటంటే అగైన్ బీజేపీ అనేది గెలవడం అనేది మనం కనపడుతుంది సో గుజరాత్ వాళ్ళు కూడా దే మే థింకింగ్ దట్ ఓకే లాస్ట్ టైం తప్పు అయింది మనం ఇట్లా చేంజెస్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి సి నార్మల్గా ఇండియన్స్ అనేది వీ బిలీవ్ వీఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్ అండి ఇండియన్స్ ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్ దే బిలీవ్ ఇదైతే మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కన్ఫర్మ్ అందరూ సామాన్యులే అంటారు కన్ఫర్మ్ అంతే అండి సామాన్యులే వాళ్ళు ఏంటంటే దే బిలీవ్ ది లీడర్స్ వాళ్ళకి ఏమనుకుంటారంటే ఓకే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మనకు మాట ఇస్తున్నారు ఈసారి చేస్తారు అని చెప్పేసి వాళ్ళు దే విల్ గివ్ ద ఛాన్స్ అనమాట సో ఇట్ మైట్ బీ ఫర్ బీజేపీ ఈసారి వాళ్ళకి పెద్ద మెజారిటీ ఇస్తున్నామంటే ఒకసారి ఫుల్ మెజారిటీ ఇచ్చేసి మనం అంటే ఊహించడానికి గ్రాఫ్ అదే ఒకసారి పైకి పోయిన తర్వాత కింద రావాల్సిందే గ్రాఫ్ రైట్ సో దేర్ విల్ బి డౌన్ ఫాల్ ఓకే సో మేబీ అది కూడా కావచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా ఆమ్ ఆమానీ పార్టీస్ టోటలీ కన్సర్న్ అబౌట్ ది బెటర్ గవర్నెన్స్ కన్సిడర్ అండ్ వాళ్ళక అసలు ఏం చేస్తుంది మిగతా రాష్ట్రాల్లో కూడా ఇస్తాన ఇంకోటి మీరు మీరు చూడొచ్చు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎస్బీఎల్ లో క్లియర్ గా చెప్పారు ఏంటంటే మేము మంచి పని చేయడంలో బీజేపీ రావచ్చు కాంగ్రెస్ కూడా రావచ్చు లెటర్స్ బిల్డ్ అవర్ నేషన్ టుగెదర్ ఎవరైనా ఒక పాయింట్ చేస్తాను నిన్న ఎంసీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి ఢిల్లీ మున్సిల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ రోజు హిమాచల్ అదేవిధంగా గుజరాత్ కు సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి ఫైనల్గా ఒకటి బీజేపీ ఎక్కడైతే గెలుస్తుందో ఒక థంపింగ్ మెజార్టీతో గుజరాత్ గుజరాత్లో మనం చూస్తున్నాం లాస్ట్ టైం దాని బట్టి కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు గెలుస్తుంది చాలా ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది కానీ ఎక్కడైతే ఓడిపోతుందో హిమాచల్ లాంటి చోట అది చాలా రెసిస్టెన్స్ ఇస్తుంది అంటే అంత ఈజీగా అపోనెంట్ చేతిలో ఓడిపోవడం లేదు అంటే ఒక వెల్ ఆయిల్డ్ ఎలక్షనరింగ్ మషిన్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఫైట్ చేయడానికి ప్రతి చోట సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఏంటి అంటే గా కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్గా ఎలక్షన్ ఫైట్ చేయట్లేదు ఎక్కడ కూడా అటువంటి రెసిస్టెన్స్ ఇవ్వట్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దగ్గర మనం పంజాబ్ లో చూసాం పూర్తిగా స్మాష్ అయిపోయింది పార్టీ అనేటువంటిది ఎక్కడ కూడా చాలా చోట్ల డిపాజిట్లు కూడా కల్లంత సిచువేషన్ సిచ్యువేషన్ ఈవెన్ ఢిల్లీ లాంటి చోట కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం రెండు వందల యాభై స్థానాలు ఉంటాయి ఎన్సీడీకి సంబంధించి పది స్థానాలు పరిమితమైనటువంటి ఒక లో ఉంది సో బీజేపీ కేవలము తన చరిష్మ తన పాజిటివ్ అప్రోచ్ అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీతో పాటు ఒక ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అనేటువంటి దాన్ని అలవాటు చేసుకుంది ప్రతి దగ్గర ఫైట్ చేయడం ఈ రోజు వాళ్ళు గుజరాత్ లో గెలిచారు పదకొండవ తేదీ రోజు అక్కడ ప్రమాణ స్వీకారం గుజరాత్ సంబంధించి అని చెప్తున్నారు రాజా ఒక సంవత్సరం తర్వాత నెక్స్ట్ డిసెంబర్ లో జరిగిపోయి రాజస్థాన్ ఎలక్షన్స్ కి రేపటి నుంచి మీటింగ్ పెడుతున్నారు సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం దీంట్లో చూడాల్సి ఉంటుంది ఒక స్ట్రాంగ్ క్యాంపెయిన్ ఎప్పుడు చేస్తుంది కానీ గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద నెగటివ్ విషయం ఏంటి అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పార్టీదార్స్ రాజ్పూత్ లో అటువంటి చోట్ల వాళ్ళకు ఓటు పడలేదు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఓట్ బ్యాంక్ ఉందో అది కొంత వేవరింగ్ గా ఉన్నటువంటి దగ్గరనే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది ఒక కన్సాలిడేటెడ్ స్ట్రాంగ్ ఓట్ బేస్ ను ఈ రోజుకి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ క్రియేట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్న ఫ్యాక్టర్స్ కూడా బీజేపీ ఇక్కడ బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీదార్ కొంతకాలం టూ థౌసండ్ సెవెంటీన్ వైపు కాంగ్రెస్ వైపు చూశారు బట్ బీజేపీ దాన్ని సిమెంట్ చేసేసింది చాలా స్ట్రాంగ్ గా తన ఓట్ బ్యాంక్ నిలుపుకుంది సో ఇరవై ఆరు స్థానాల గతంలో పార్లమెంట్ రెండు వందల పంతొమ్మిదిలో ఇరవై ఆరుకి ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాలు గెలిచారు సో అటువంటి ఒక రిజల్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనం గుజరాత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి లో బట్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్ ద్వారా ఒకటి అక్కడ గుజరాత్లో ఇన్ని రోజులు ఇచ్చినటువంటి ఫైట్ అనేటువంటిది అప్ చేసింది ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో ఎదగబోతోంది అది కొన్ని రోజుల పాటు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీని ఇంకా డెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీని పూర్తిగా జీరో చేసేటువంటి ప్రమాదం కనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైం బీజేపీ ఓట్ బ్యాంక్ గా ఉంది వాళ్లకు సాలిడ్గా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆల్రెడీ గత రెండు దశాబ్దాల నుంచి ఉంది దానికి తోడుగా కొత్త ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రమాదకరమైనటువంటి ఘటిక